బాహుబలి 2 అదిరింది. ఫస్ట్ పార్ట్ కన్నా సూపర్ గా ఉందని ఇంగ్లీష్ వెబ్సైట్స్ మూవీకి బ్రహ్మరథం పడుతున్నాయి. ఫస్ట్ పార్ట్ లో మాసిపోయిన చీర సంఖ్యలతో పగతో రగిలిపోతూ కనిపించిన దేవసేన బాహుబలి 2 లో మంచి ఫుటేజ్ దొరికిందని జాన్ కేరీ అనే క్రిటిక్ ది రిపోర్టర్స్ టైమ్ .com లో రాసుకొచ్చారు. కుంతల రాజ్యం యువరాణిగా దేవసేనగా ఒకవైపు కత్తిని దువ్వుతూనే మరోవైపు అంతఃపురంలో నెమలిపించం వర్ణపు వస్త్రధారణలో ముగ్ధ మనోహరంగా హుందాగా అనుష్క కనిపించిందని కితాబు ఇచ్చారు. సెంటిమెంట్ సీన్లలో ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకు ఇన్నేళ్ల అనుభవాన్ని ఈ సినిమాలో ప్రదర్శించిందని చెప్పుకొచ్చారు. కట్టప్పగా ఫస్ట్ పార్ట్ లో ఇరగదీసిన సత్యరాజ్ సెకండ్ పార్ట్ లో మరింత రెచ్చిపోయారు. శివగామి రమ్యకృష్ణ కట్టప్పకు మధ్య వచ్చే సన్నివేశాల్లో ఆమెను డామినేట్ చేసేలా సత్యరాజ్ యాక్ట్ చేశారని పేర్కొన్నారు. సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి డైరెక్టర్ రాజమౌళిపై ప్రెజర్ పెరిగిన వైనం మూవీలో అడుగడుగునా కనిపిస్తుందని జాన్ తన అనాలిసిస్ తో తెలిపారు. అంతేకాక బాహుబలి 2 మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ హైప్ పిక్ చేరుకోవటం జక్కనను టెన్షన్ పెట్టనుందని కామెంట్ కూడా చేశారు. ఈ మూవీకి మహాభారతాన్ని హ్యాపీగా వాడుకున్నారని తెలిపారు. మహాభారతం అందరికీ తెలిసిందే, కాబట్టి ఆడియన్స్ ను అలరించే అన్ని అంశాలు బాహుబలి 2 మూవీలో సమపాలల్లో పడ్డాయని జాన్ కామెంట్ చేశారు. విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్ లో మిస్టేక్ సెకండ్ పార్ట్ లో రిపీట్ కాకుండా ఆల్మోస్ట్ కేర్ తీసుకున్నారని ప్రశంసించారు. అంతేకాకుండా ఒకవైపు వార్ సన్నివేశాలు, మరోవైపు రొమాంటిక్ సీన్స్, ఆ పైన సెంటిమెంట్ డోస్ తో సిల్వర్ స్క్రీన్ పై అద్భుతాన్ని ఆవిష్కరించిన ఈ మూవీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని జాన్ తెలిపారు. అయితే ఆర్టిస్టులకు ఓవర్ మేకప్, డ్రామా పండించడానికి యాక్టర్స్ ఓవర్ యాక్టింగ్, కథ ఏ కాలానికి చెందింది అనే దానిపై స్పష్టత లేకుండా పాత్రల వస్త్రధారణ లాంటి లోపాలని రాజమౌళి టేకింగ్, సెంథిల్ కుమార్ కెమెరా డైరెక్షన్, అద్భుతమైన విఎఫ్ఎక్స్ మధ్య కొట్టుకుపోతాయని స్పష్టంగా చెప్పవచ్చని జాన్ కేరీ తన ఆర్టికల్లో పేర్కొన్నారు.